చాలా ఉన్నాయండి స్పైడర్ మ్యాన్ ఉంది, చాలా మంచి మంచి సినిమాలన్నీ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు సాలిడ్గా ఆడుతున్నాయి. వచ్చింది టాపిక్. ఇట్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నింటినీ పక్కన పెట్టేస్తే యు ఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో ఇండస్ట్రీ చిన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి, నాని నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. సరే సార్, అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు. యా రెండిట్లో టఫ్ అని ఏం లేదండి, రెండు క్యారెక్టర్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. అండ్ వాసు అన్నది కొంచెం నాకు దగ్గరగా రియల్ లైఫ్లో మామూలుగా మనం బయట ఎలా ఉంటాం అలా ఉంటుంది. అండ్ శ్యామ్ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ వేరే ప్రపంచం, వేరే టైం లైను, దానికి కొంచెం ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ థింక్ రెండు బాగా ఎంజాయ్ చేసి చేశాను, ఏది టఫ్ అనిపించలేదు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని చూడాలి. సార్ మీ నుంచి సినిమా వస్తుందంటే ఒక కామన్ ఆడియన్స్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నాని సినిమా బాగుంటుంది లేరా అనుకుంటారు. సో దట్స్ వాట్ డ్రైవ్స్ యూ అని అనుకోవచ్చు. ఏదండి మీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది బాగుంటుంది అనేది జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఇంప్రెషన్. సో అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంటుంది కొత్త కథలకి, లైక్ శ్యామ్ సింగర్ ఇలాంటి. యా అంటే నా ఆల్సో అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి అని కాదు, నా టేస్ట్ కూడా, నేను ప్రేక్షకుడినే, నేను ప్రేక్షకులు వేరు నేను వేరు అని నేను అనుకోను, నేను ప్రేక్షకుడినే అనుకుంటున్నాను. అండ్ నాకు నచ్చింది, ప్రేక్షకులకు నచ్చిందని ఒక ఫీలింగ్. సో నేను కొత్త సినిమా కోసం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ప్రేక్షకుడిగా, అదే అందించాలని ఒక తాపత్రయం. ఇప్పుడు ఈ సినిమాలో అడ్రస్ చేసిన చాలా సమస్యలు ఇప్పుడు లేవు కదా, బట్ ఇంకొక ఫార్మేట్ తీసుకోవచ్చు లేడీస్ మీద జరుగుతున్నవి, బట్ అప్పుడున్న దేవదాసి వ్యవస్థ అవి కానీ చాలా తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఎంత రిలేటివ్ అనుకుంటారు ఇప్పుడు ఆడియన్స్కి? ఏదండి బ్యాక్డ్రాప్లో చూపెట్టిన లేడీస్ మీద చూపెట్టిన సమస్యలు ఉన్నాయి కదా కొన్ని, అవి ఇప్పుడు జనరేషన్కి ఎంత రిలేటివ్ అనుకుంటారు? ఇట్స్ నాట్ రిలేటబిలిటీతో సంబంధం లేదండి. ఇప్పుడు బాహుబలిలో జరిగిన ఏ ఇన్సిడెంట్ కూడా మనకు రిలేటబుల్ కాదు, మనకి ఎంత గ్రిప్పింగ్గా మనకి ఎంత ఎఫెక్టివ్గా చెప్పాము, కథ చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలో ట్రాన్స్ఫామ్ అయ్యాము, ఆ కథలో ఉన్న ఇమోషన్స్, ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే రిలేషన్ మనం కూడా ఫీల్ అయ్యామా, వాళ్ళతో పాటు బాధపడ్డామా, వాళ్ళతో పాటు నవ్వామా, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ అది మాత్రం పర్ఫెక్ట్గా క్రాక్ అయింది శ్యామ్తో. నాని గారు అంటే బెంగాలీ కల్చర్ కనిపిస్తుంది, అంటే ఆ కల్చర్లోకి ఎంటర్ అవటం అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది, మీకు శ్యామ్ శంకరయ్య పాత్ర ఎలాంటి ఛాలెంజెస్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఛాలెంజ్ అంటారు కదా, ఆ క్యారెక్టర్లకు వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజ్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేను, బట్ ఇట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఈ సినిమా. దేర్ ఈజ్ ఈవెన్ దో రెండు డిఫరెంట్ ప్రపంచాలైనా సరే ఒక తెలియని ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ మీరు జూమ్అవుట్ చేసి చూస్తే ఒక తెలియని కనెక్ట్ కంటిన్యూస్గా ఉండాలి. సో కంప్లీట్గా సంబంధం లేనట్టు కూడా ఉండకూడదు. సో ఈ పాత్ర చేస్తున్నా సరే ఆ పాత్ర చేస్తున్నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక సబ్ కాన్షియస్ ఓవరాల్ పిక్చర్ ఉండాలి. సో దట్ వాస్ ద ఛాలెంజింగ్ పార్ట్. ది ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మీకు ఎక్కువ క్లారిటీ మీ సినిమా చూసినప్పుడు వస్తుంది. సాయిపల్లవి గారు